హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, నా మెటర్నరీ షూట్కి నేను డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అండ్ జర్మనీ రిలేటెడ్ అండ్ ప్రీవియస్గా కూడా చాలా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం చూసినట్టయితే అవి కూడా చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో గురించి నాకు చాలా చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. ఆల్మోస్ట్ 7th month అండి నా శ్రీమంతం ముందు నుంచి అడుగుతూనే ఉన్నారు, అక్క ఎప్పుడు చేసుకుంటారు చేసుకోలేదని. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 7th month ఫోటోషూట్ చేసుకున్నాను అనమాట. సో మెటర్నరీ ఫోటోషూట్ శ్రీమంతమైన 1 week ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు అది ప్రాపర్ టైం అనిపిస్తుంది అనమాట. 7th month అంటే ఒక మంచి టైం, మనము కంఫర్టబుల్గా ఉంటాము. 7th month వరకు ఏమైనా హడిల్స్ ఉన్నా కొంచెం క్లియర్ చేసేసినట్టు ఉంటుంది అనమాట. అది బెస్ట్ టైం, మనకి ఓపిక ఎక్కువ ఉంటుంది అండ్ బెల్లీ కూడా టూ మచ్గా ఉండదు కాబట్టి మనం ఎక్కువ సపోర్ట్ చేయగలుగుతాము. అంటే ఏమంటారు, ఎక్కువసేపు నుంచోవాలన్నా, కొంచెం ఎక్కడికైనా ట్రావెల్ చేసి తీసుకోవాలన్నా, సో అలా అన్నీ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 3 different dresses 3 different places వెళ్ళాను, బీచ్కి వెళ్ళాను. సో మా ఊరు నుంచి చాలా ట్రావెల్ చేసుకొని మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. అప్పటి ప్రెగ్నెన్సీకి, ఐ మీన్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఈ షూట్లో కూడా. అండ్ ఇప్పుడేంటంటే మేము అబ్రాడ్లో ఉన్నాము, సో ఇక్కడ చాలా కలలు కన్నాను. సో ఎలా అవుట్పుట్ వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూడొచ్చు మీరు. సో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ బ్లాగ్ అనే సపరేట్గా చేశాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఏ డ్రెస్సెస్ ఎలా ఎక్కడ డిజైన్ చేయించుకున్నాను అనేది మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎలా చేశాను ఇప్పుడు అంతే. అండ్ యాక్చువల్గా అప్పుడైతే నేను ప్లాన్డ్గా ఏం లేనండి, అంటే ఈ బ్యాక్డ్రాప్ ఉండాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని నాకు అప్పుడేం తెలియదు. బట్ ఈసారి మాత్రం అలాంటిది కొన్ని మైండ్లో పెట్టుకొని చేయించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ అన్నీ నేను ఫిబ్రవరిలోనో జాన్ ఎందుకో డిజైన్ చేయించుకున్నాను. అప్పుడు పార్సిల్లో ఫిబ్రవరిలో వేసిన పార్సిల్లో వచ్చాయి అనమాట అప్పుడు మెజర్మెంట్స్తో. నేను యాక్చువల్గా మార్చ్లో ఫోటోషూట్ ప్లాన్ చేసేసుకుందాం అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ మాకు లైసెన్స్ రావడం లేట్ అయిపోయి, క్లాసెస్ అవ్వక, అవన్నీ ఎక్సెట్రా థింగ్స్ అవ్వక లైసెన్స్ రాలేదు. సో ట్రైన్స్లో దూరం దూరం ట్రావెల్ చేసి ఇలాంటి అటాచ్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా చూస్తారు, అందుకని చెప్పేసి నేను కొంచెం డిలే అయిపోయింది. ఈలోపు నా శ్రీమంతం హడావిడి, అనుకోకుండా మేము వేరే ఊరు షిఫ్ట్ అవ్వడం, ఇలా అన్నీ కలిపి నా 36th week ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ జరిగింది. సో ముందైతే మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఒక్కొక్క డ్రెస్ ఎక్కడ చేయించుకున్నాను ఏంటి అనేసి, మొత్తం 3 outfits అండి. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా 3 outfits చేయించుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ దొరుకుతాయి కదా, అలాంటివి ఎందుకు ట్రై చేయలేదు, మళ్ళీ ఇండియా నుంచి ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి. యాక్చువల్గా నాకు ఇండియన్ అవుట్ఫిట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి వేర్ చేయడానికి. ఇక్కడ వెస్ట్రన్ సూపర్ వెస్ట్రన్ ఉంటాయి అన్నమాట, అంటే అల్ట్రా మోడర్న్గా ఉంటాయి. నేను అంత కంఫర్టబుల్గా ఉండను వాటితో. నేను మ్యాక్సిమం అమెజాన్లో సెర్చ్ చేస్తే అన్నీ బెల్లి ఓపెన్వి లేదంటే కంప్లీట్గా షోల్డర్ లేకుండా అలా అలా ఉన్నాయి, నాకు అంత ఇష్టం లేదనమాట. అండ్ అటు ఏంటంటే సైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి, ఫ్రీ సైజ్ అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఆల్ టుగెదర్ పెట్టి రిటర్న్ చేసి నచ్చలేదని మళ్ళీ ఇండియా నుంచి రావాలంటే కష్టం కదా, ఇంకా అప్పుడు పార్సిల్ వస్తుందని అప్పుడు వేయించి చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇవన్నీ నేను three different pages చేయించుకున్నానండి. ఒక్కొక్క పేజ్లో కొనుక్కొని చూసుకొని కొన్నిసార్లు ఓకే ఇది ఫిక్స్ అవుదాం ఇది ఫిక్స్ అవుదాం అన్నట్టు చేయించుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ, యాక్చువల్గా పింక్ చేయించుకుంటారు కదా, బ్లూ ఎందుకు చేయించుకుంటున్నారా అని అనుకున్నారేమో. యాక్చువల్గా నా దగ్గర అసలు బ్లూ కలర్ లేదు. నేను ఎలా చూసుకుంటా అంటే నా దగ్గర లేని కలర్ అయి ఉండాలి అండ్ డిజైన్ కూడా బాగుండాలి, నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. ఏదో ఫోటోషూట్ అనగానే సూపర్ మోడర్న్గా వెళ్ళిపోదాం అలా అని కాదు. సో ఇదైతే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. సో డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది, సారీ ఇది యాక్చువల్గా ఇలా షోల్డర్ స్పైక్ ఉంటుంది అన్నమాట. మీకు రిఫరెన్స్ పిక్చర్ నేను పక్కన పెడతానండి, అప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి.
ఎందుకంటే ఇవి కొన్ని చూడడానికి నేను చూపించేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను నేను. ఇషా క్రియేషన్స్ బై మాధురి గారు అని, ఆవిడ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా రెడ్ కలర్ ఫ్రాక్ డిజైన్ చేశారు ఆవిడ పేజ్లోనే ఇదన్నమాట. ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆవిడ పేజ్లో చూస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది, ఆవిడ పింక్ కలర్ ఏదో ఒక వాళ్ళ సిస్టర్కి డిజైన్ చేశారంట. నాకు చాలా బాగా నచ్చింది. అడిగే నాకు సెట్ అవుతుందా అండి, నేను ఎలా ఉంటా అంటే ఎందుకు సెట్ అవుతుందండి, చాలా బాగుంటుంది మోడల్ అని అడిగే అని అన్నారనమాట. అందుకని బ్లూ కలర్లో చేయించుకున్నాను. ఇది వేసుకొని ఫొటోస్ తీస్తే ఎంత బాగా వచ్చిందో. సో ఇదేంటంటే హైలో ప్యాటర్న్ అండి, కంప్లీట్ నెట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక నడుము దగ్గర సపరేషన్లో ఇచ్చారనమాట ఫ్రంట్. అండ్ ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి తన దగ్గర. సో నేను పిక్చర్స్ పెడతాను, మీరు చూడండి, మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే బాగా అనిపించింది. అండ్ కింద వచ్చేసి హైలో ప్యాటర్న్ వస్తుంది అనమాట. సో రేపు పొద్దున్న నేను వేసుకున్నప్పుడు ఫోటోషూట్లో మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోషూట్ వీడియో చూస్తే, అందులో ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ప్యాటర్న్ ఏంటి అనేసి. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ స్మూత్ నెట్ యూజ్ చేశారండి, చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ మోడల్గా కూడా అనిపించింది నాకు, అంటే రెగ్యులర్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా అనిపించింది. సో ఇలా వస్తుంది అనమాట, హ్యాండ్స్ అవి షోల్డర్ దగ్గర ఇలా వస్తుంది. ఇలాంటిది వేసుకుంటేనే తెలుస్తుంది మనకి. మంచి ప్రాపర్ లైనింగ్ వేసి అంతా చాలా బాగా స్టిచ్ చేశారు. సో మీకు ఏదైనా ఒక పర్టికులర్ మోడల్ ఉంది కావాలన్నా తను స్టిచ్ చేస్తారు. అండ్ నాకు సర్ప్రైజింగ్గా ఈ డ్రెస్ ఒకటి పంపించారనమాట బేబీది. ఫస్ట్ డ్రెస్ బేబీకి, యాక్చువల్గా చెప్పాలంటే పాప అని తెలిసాక నేను జనవరిలోనే అనుకుంటా జెండర్ రివీల్ చేసింది వీడియో కూడా. సో పాప అని తెలిసాక ఆవిడ నాకు తెలియకుండా ఈ డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఇది కుట్టి పంపించారు. ఎంత బాగుందో కదా క్యూట్ డ్రెస్. ఫస్ట్ ఈమెనే పాపకి, పాపకంటే అప్పటికి మేము ఏం కొనలేదు, ఫస్ట్ ఈమెనే కుట్టి పంపించారు. నాకైతే నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో చూడంగానే. నాకు తెలియదు పార్సల్ వచ్చేంతవరకు పాప కుట్టారని చెప్పేసి. వచ్చాక మమ్మీ అన్నారు చిన్న పాపకు కూడా కుట్టించావా అని అంటే, లేదు మా ఆవిడని అడిగితే చెప్పారనమాట కుట్టానండి అని చెప్పేసి. సూపర్ ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యాను. క్యూట్ ఫ్రాక్, ఎంత క్యూట్గా ఉంది మామ్ అండ్ డాటర్ డ్రెస్ లాగా. సో ఇది ఇషా క్రియేషన్స్ పై మాధురి గారని ఆవిడ పేజ్లో అనమాట. కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి. అండ్ స్క్రీన్ పైన కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పింక్ కలర్. సో ఇది నేను చాలా ట్రెండీలో ఉంది కదా ఈ కలర్ అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే, చెర్రీ బ్లాసమ్ అని ఇక్కడ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు బెంగళూరులో కూడా ఉంది, ఇక్కడ జర్మనీలో కానీ అబ్రాడ్లో చాలా కామన్గా ఉంటుంది. అది మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు అలా బాగుంటుంది అనమాట. మంచి బ్లూమ్స్ వచ్చి సూపర్గా వస్తాయి. కుదిరితే పక్కన పిక్చర్ పెడతాను. అది మంచి లైట్ బేబీ పింక్ అండ్ పింక్ షేడ్లో ఉంటుంది. సో గర్ల్ కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ ఆ పింక్కి ఇంకేదన్నా అదర్ కాంట్రాస్ట్ వేయడం కన్నా నాకు ఈ బేబీ పింక్లో అసలు లేదనమాట ఫ్రాక్స్ ఏమి. సో అందుకని చెప్పేసి ఇది శృతీస్ కలెక్షన్స్ అని, తన దగ్గర నేను ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ అవి డిజైన్ చేయించుకున్నాను. సో తన పేజ్లో ఈ మోడల్స్ ఎక్కువ చూశానన్నమాట. సో బాగున్నాయి, నాకు ఈ టైప్లో ఒకటి కావాలని చెప్పేసి నేను చెప్పాను ఇది ఇలా రావాలి అండ్ హ్యాండ్స్ ఇలా రావాలి అని చెప్పేసి చూపిస్తాను మీకు. ఎస్, సో ఇదేంటంటే ఇలా వస్తుంది అనమాట మనకి ఫ్రంట్. ఇది చాలా పాపులర్ ఉంది ఇప్పుడు, ఇందులో చాలా కలర్స్ వస్తూ ఉన్నాయి కదా, నేను అందుకని బేబీ పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ట్రై చేశానండి, ఫోటోషూట్కి బాగుంటుందని చెప్పి. దీని ఏ హ్యాండ్స్ అంటారు తెలీదు, నేను పింట్రెస్ట్లో ఎత్తుక్కొని దానికి పంపించి ఇలా కావాలని చెప్పాను. సో వేసుకున్నప్పుడు కూడా చాలా చాలా బాగుందన్నమాట, కంఫర్టబుల్గా. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ చాలా బల్జీగా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి కూడా క్లియర్గా మంచిగా కవర్ అయిపోతుంది ఫ్రంట్ నెక్ ఇలా చెప్పాను. అండ్ బ్యాక్ కూడా సేమ్ ఫ్రంట్ లాగే వస్తుంది. అండ్ ఇదంతా మంచి జార్జెట్ అండి. సో దీనికి కింద మొత్తం ఇలా రఫల్స్ వేయించుకున్నాను అనమాట. రఫల్ అర్థమైంది కదా మీకు. సో ఇంత లెంత్ నేను కిందంతా రఫల్, అంటే చక్కగా ఫ్రాక్ మనకి విడిస్తే కిందంతా మంచిగా లుక్ రావాలని. ఎందుకంటే పైన ఒక్కటే వర్క్ ఉంది కదా, సో నేను హ్యాండ్స్కిను కింద ఫ్రాక్కి అలా పెట్టమని చెప్పాను. నాకు కూడా ఈ హ్యాండ్స్ మోడల్ కానీ కింద రఫల్ మోడల్ కానీ లేదనమాట. సో శృతికి చెప్పాను నేను ఇలా చేయరా, నాకు ఇలా కావాలి అని చెప్పేసి.
సో మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా తను డిజైన్ చేస్తారు. సో తన పేజ్లో నేను ఈ ప్యాటర్న్ ఎక్కువ చూసాను అనమాట. సో చూడంగానే అనిపించింది వై నాట్ ఈ ఫ్లోరల్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో తను కూడా మంచి బడ్జెట్లోనే చేస్తుంది. సో ఆల్రెడీ తన దగ్గర తీసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఫిట్టింగ్ వైజ్ అది ప్రాబ్లం లేదు. ఇవన్నీ నేను ఎప్పుడో ఐ థింక్ నా 5th మంత్ ఎందుకో 6 మంత్ స్టార్టింగ్లోనే చేయించుకున్నాను. ఇప్పుడు 36 వీక్స్ కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. అన్నీ అంత బాగా వచ్చాయి మెజర్మెంట్స్ కూడా. నేనేమి ఆల్టర్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. సో మంచిగా ఇందులో లైనింగ్స్ వేసి కుట్టింది. అండ్ నేను సపరేట్గా దేనికి క్యాన్స్ ఏం వేయించుకోలేదండి, ఎందుకంటే నా దగ్గర సపరేట్ క్యాన్ స్కర్ట్ ఉంటుంది, అవన్నీ వేస్తే చాలా బుషీగా నా పార్సిల్ మొత్తం అవే నిండిపోతాయి అని చెప్పేసి అవి వద్దని చెప్పాను. నేను సపరేట్గా ఫ్రాక్ ఉంటుంది కాబట్టి దాన్నే అన్ని డ్రెస్సెస్కి యూజ్ చేసుకున్నాను అనమాట. సో ఇది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ డ్రెస్ లుక్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా, అంటే ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను నిజంగానే డ్రెస్సెస్ అన్నీ. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇది. నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే అసలు అనుకోకుండా బ్లూస్ అయిపోయాయి, బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. నా దగ్గర లేని కలర్సే నేను చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి ఆర్ రాయల్ డిజైనర్ అని, తను చాలా రకాల డిజైన్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ డ్రెస్ నాకు చూపిస్తాను, ఫస్ట్ డ్రెస్ చూపిస్తాను. సో డ్రెస్ వచ్చేసి ఇదండి. నేను ఇది 3 కలర్స్లో చేయించుకున్నాను. సో ఇలా నాకు ఈ 3 కలర్ కాంబినేషన్, ఈ సేమ్ ఇలాంటి డ్రెస్ నా గ్యాలరీలో ఎప్పటి నుంచో ఉండిపోయింది. సో తనని అడిగాను నేను. యాక్చువల్గా ఇంకొకటి అనుకున్నాను ఫస్ట్ మోడల్, ఎందుకంటే ఇది లేట్ అయిపోతుందేమో నా పార్సిల్కి అని, బట్ తను ఆన్ టైంలో చేసే పంపించేసింది అనమాట. డైయింగ్ చేయించాలి కదా, భయపడ్డాను నేను. పిక్చర్ నేను ఎలా పంపించానో పింట్రెస్ట్లో చూసి సేమ్ యాజ్ ఇస్ తను అలా కుట్టి పంపించేసింది. ఫిట్టింగ్ వైజ్ కానీ అంతా చాలా చాలా బాగుందన్నమాట. సో నెక్కి వచ్చేసి ఇలా మగ్గం వర్క్ వచ్చింది. సో సిల్వర్ కలర్లో అలా చేయమన్నాను అనమాట నెక్కి. నేను ఎప్పుడు వీనెక్ ట్రై చేయలేదండి, బట్ నాకున్న రిఫరెన్స్ పిక్చర్లో వీనెక్కే ఉంది. సో ట్రై చేద్దామా వద్దా అనుకుంటూ ఉన్నాను, బట్ ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. సో ఇది ఫ్రంట్ నెక్. అండ్ స్లీవ్స్కి అయితే వర్క్ ఏం వద్దని చెప్పాను, సింపుల్గానే షార్ట్ స్లీవ్స్ పెట్టేయమని చెప్పాను. అండ్ బ్యాక్ వచ్చేసి జిప్ వస్తుంది. అండ్ ఈ డ్రెస్ ఎంత బాగుంది అంటే అసలు ఇలా కలర్ ఈ షేడ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా షేడ్. నాకు ఈ కలర్ షేడ్స్ అంటే చాలా ఇష్టం, అనుకోకుండా బ్లూ కలిసింది ఇందులో కూడా. అండ్ కింద వచ్చేసి మొత్తం వైట్ వస్తుంది. అండ్ ఇక్కడ సాటిన్ బార్డర్లా వస్తుంది అనమాట. ఇది ఫుల్ లెంత్ అండి, ఫ్లోర్ వరకు వస్తుంది లెంత్. వేసుకున్నాక మీకు అర్థమవుతుంది. నాకైతే చాలా నచ్చింది. ఇది నార్మల్గా కూడా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళిన పార్టీస్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. అండ్ వీనెక్ కాబట్టి మనకి దుప్పట్టా కావాలి అలాంటి కాన్సెప్ట్లు ఏం అవసరం లేదు, చాలా చాలా బాగుంది. ఇది కంప్లీట్ జార్జెట్ అండి, మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్లో కావాలంటే అలాంటి దాంట్లో చేస్తారు. నాకు నెట్ వద్దని చెప్పాను అనమాట, జార్జెట్టే కంఫర్టబుల్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ నెట్లో చేయించుకున్నాను కదా అండి. ఇంక ఇది జార్జెట్లో చేయమన్నాను. జార్జెట్లోనే లుక్ బాగా వచ్చిందని అనిపించింది నాకు, ఎందుకంటే సెటిల్డ్గా ఉంటుంది కదా డ్రెస్ అనేది. లోపల ఎలానో క్యాన్ వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది అనిపించింది. సో ఇది నా 3rd అవుట్ఫిట్ అనమాట. ఈ 3 మీకు ఏది బాగా నచ్చింది అన్నది నాతో కమెంట్ చేయండి, ఐ మీన్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఆర్ రాయల్ డిజైనర్. నేను 3 డ్రెస్సెస్వి డీటెయిల్గా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన కూడా ఇచ్చుంటాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను అన్నీ చూసుకొని బడ్జెట్ ఎక్సెట్రా అన్నీ చూసుకొని ఏ పేజ్లో ఏదైతే బాగుందని సెలెక్ట్ చేసుకొని తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. అండ్ వీటికి మ్యాచింగ్ యాక్సెసరీస్ ఎలా ప్లాన్ చేశారు, జ్యువెలరీ ఎలా ప్లాన్ చేశారు అన్నది మీకు డౌట్ రావచ్చు. నేను యాక్చువల్గా యాక్సెసరీస్ జ్యువెలరీస్ అవన్నీ బయట నుంచి ఏమీ తెప్పించుకోలేదండి, ఎందుకంటే నాకు అంత టైం లేదు. మాకు ఇక్కడ డెలివరీ కొంచెం లేట్ చూపిస్తుంది అండ్ అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట. లైక్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియక, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కదా. సో అందుకే నేనేం ఆర్డర్ చేయలేదు నా దగ్గర ఉన్న వాటితో. సో ఎలా పే చేసి ఎలా తీసుకున్నా అనేది రేపటి బ్లాగ్లో చూద్దరు కానీ. సో కొంతమంది అడిగారు మీ ప్రీవియస్ ఫస్ట్ మెటర్నరీ షూట్ డ్రెస్సెస్ ఏం చేశారు, అవి ఎందుకు వేసుకోవట్లేదు, దాంతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారని. అవి లేవండి, మన సబ్స్క్రైబర్సే కొంతమంది నా దగ్గర తీసేసుకున్నారనమాట నా పేజ్ నుంచి. నా మెటర్నరీ షూట్ అయ్యాక ఫ్యూ మంత్స్కి అవి తీసేసుకున్నారు. సో నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇవి చేయించుకొని నేను వేసుకుంటున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఈ 3 మీకు ఏది బాగా నచ్చింది అనేది చెప్పండి, కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, అది అంత మంచిది కాదు. సో నేను ఎలానో వాళ్ళ పేజ్ లింక్స్ ఇస్తాను కాబట్టి మీరు వాళ్ళ పేజ్ని కాంటాక్ట్ అయ్యి మీరు కనుక్కోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ ఎలా జరిగింది, ఫొటోస్ ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా ఆ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.